नमस्ते एक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस विशाख चेरुकुन्न सीएम जगन पार्टी प्रमुखुल सादर स्वागत పోలీసులది ఓవర్ యాక్షనే అమరావతి రైతుల సంకెళ్లపై హోం మంత్రి స్పందన పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం కోలా గురువుల సన్మాన సభలో ఎంపీ ఎంవివి వ్యాఖ్య పోస్కో ఒప్పందాన్ని రద్దు చేయాలి స్టీల్ ఏఐటియుసి డిమాండ్ కేంద్ర పథకాలకు రాష్ట్రంలో తూట్లు బీజేపీ నేతల మండిపాటు ఇక వార్తల వివరాలు చూద్దాం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు పార్టీ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు దారి పొడవున జనం జేజేలు పలికారు విశాఖ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుకలు జరుగుతున్న పార్క్ హోటల్ కి చేరుకున్నారు వధూవరులను ఆశీర్వదించి తిరుగు పయనమయ్యారు తెలుగుదనం ముట్టుపడే విధంగా తెలుగు వివాహ ఖ్యాతిని పెంచిన నవయువ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తదితర ఉన్నతాధికారులతో ఈ ప్రాంగణానికి వచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ఈ ప్రాంగణానికి వచ్చేసి వారిని అమరావతి దళిత బీసీ రైతులకు పోలీసులు సంకెళ్లు వేయడాన్ని హోంమంత్రి సుచరిత తప్పుపట్టారు ఈ విషయంలో వారు అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు పెలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె మీడియాతో మాట్లాడారు రైతులకు సంకెళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు రైతులను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందండి వాస్తవానికి కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్టు బేడీలు వేసి తీసుకువెళ్ళకూడదు ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడ కంట్రోల్ చేయాలి కానీ బేడీలు వేయడం అన్నది నిజంగా ఖండించదగినటువంటి విషయం దాన్ని మేము కూడా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే ఆ సంఘటనకు బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధ్యాయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీ ఎంవివి సత్యనారాయణ కొనియాడారు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన కోలా గురువులు ఇతర కార్పొరేషన్ల డైరెక్టర్లను వైసీపీ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుందన్నారు కోలా గురువులు మాట్లాడుతూ తనకి రాష్ట్ర స్థాయి పదవినిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు గురువులు గారికి ఇంత గౌరవం దక్కినందుకు ఆయన పార్టీకి చేసిన సేవలు అదేవిధంగా ప్రజలకు చేసిన సేవలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి ఆయనకి ఇవాళ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం మనందరికీ చాలా ఆనందకరమైన విషయం ఎంత మంచి వ్యక్తో మనందరికీ తెలుసు 12 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయన పొరపాటుని 170 ఓట్లలో ఆయన ఓడిపోవటం దురదృష్టకరమైన ఆ రోజు ఏ రోజు ప్రజల్లో ఉంటూ ప్రజలతో సేవలు చేస్తూ ఆయన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి వ్యాపారంలో కూడా నష్టాలు తెచ్చుకొని ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని ఇవాళ ప్రజాసేవే ముఖ్యంగా పార్టీకే సేవ చేస్తూ ఆయన ఉండిపోయారు ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ రావటం ఇవాళ కమ్యూనిటీ అందరికీ కూడా ఆయన సేవలు చేస్తారని కూడా మనం చాలా నమ్మకంగా చెప్పొచ్చు మత్స్యకారుల చైర్మన్కి ఓ బాధ్యత వహిస్తూ నాతోడున్న డైరెక్టర్లందరికి కూడా అనేకమైన ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ ప్రజల్లోకి అందే విధంగా నేను జగన్ గారి అడుగుజాడల్లో నడుస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ
ప్రతి ఏవైతే ఇంచుమించు 56 కార్పొరేషన్లు చైర్మన్లుగా నియమించారో ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో ఆ పథకాలు కంపల్సరీగా పేద ప్రజలకు అందే విధంగా చేస్తారని అలాగే నా వంతు బాధ్యత మత్స్యకారులు చైర్మన్గా నాకు నియమించిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే విజయసాయి రెడ్డి గారికి ఇంకా ఉండవలసిన పెద్దలందరికీ కూడా మరి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి విఘాతం కలిగించే పోస్కో ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులు బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా స్టీల్ ప్లాంట్ లేబర్ గేట్ వద్ద జరిగిన కార్మిక ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. ప్లాంట్ ఏర్పాటు కోసం నాడు భూములు ఇచ్చిన నిర్వాసితుల్లో చాలా మందికి నేటికీ ఉపాధి దొరకని పరిస్థితి ఉందన్నారు. ఉక్కు కోసం ఇచ్చిన భూముల్ని పరాయి సంస్థ పోస్కోకి కట్టబెట్టాలని చూడడం ప్రజా వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. పోస్కోని తరిమికొట్టేదాకా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వెంకట్రావు స్పష్టం చేశారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూ స్వతంత్ర పోరాటంతో పాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా భారతదేశంలో కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీసీది కీలకమైన పాత్ర. ఈ దేశంలో కార్మిక సంఘం మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీసీ 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించినటువంటి ఏఐటీసీ నేటితో 100 ఏళ్లు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటూ ఉంది. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్మికులందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. భారతదేశం తిరిగి మళ్ళీ ఆర్థికంగా పరాయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేటట్టుగా పెట్టుబడిదారులకి దేశ ఆర్థిక వ్యవస్థ దోసోహం చేస్తుంది నేటివి మోడీ ప్రభుత్వం. కార్మికులు 100 ఏళ్ల కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నిటినీ కాలరాస్తూ 44 చట్టాలు ఉన్నటువంటి కార్మిక చట్టాలని యజమానులకి అనుకూలంగా కార్మికులకి వ్యతిరేకంగా 4 కోట్ల కింద మార్చి కార్మిక హక్కులని కాలరాస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒక వారం రోజుల క్రితం ఇక్కడ యాజమాన్యము పోస్కో యాజమాన్యం కలిపి జాయింట్ వర్కింగ్ గ్రూప్ పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. పేదలకు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తక్షణమే ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. చంద్రన్న, జగనన్న పథకాలు అంటూ ఎన్టీఆర్, వైఎస్ఆర్ హౌసింగ్ స్కీముల పేరుతో ఇవ్వడానికి సొంత గృహాల అంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష, కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు సహాయాన్ని అందిస్తూ ఆంధ్రప్రదేశ్కి 7 లక్షల గృహాలు మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోదీదే అన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్రరెడ్డి, కె నరసింహరావు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, అలాగే విశాఖ మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పేద ప్రజలు ఏదైతే సొంత ఇల్లు కళ ఏదైతే ఉందో ఆ కళ ఛిద్రమైపోవటం జరిగింది. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని మేము నమ్ముతున్నాం. కానీ అది చంద్రన్న ప్రభుత్వం, ఇది జగనన్న ప్రభుత్వం. ఏదో ఆయన సొంతగా ప్రజలకి ఇల్లు ఇస్తున్నట్టు ఎన్టీ రామారావు హౌసింగ్ అని, ఈయన వచ్చిన తర్వాత వైఎస్ఆర్ హౌసింగ్ అని వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుని వాళ్ళేదో పేద ప్రజలకి సేవ చేస్తున్న ఆలోచన ఏదైతే ఉందో, ఈ ఆలోచన కారణంగానే ఈరోజు ఈ అనిశ్చితి పరిస్థితి ఏర్పడింది. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అని ఒక సత్సంకల్పంతో 2022 కల్లా అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేసి 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, రూరల్ చెప్పి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్రంగా సుమారు 7 లక్షల పైగా ఇల్లు శాంక్షన్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. క్రిందటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వము 4,74,000 ఇళ్లకి టెండర్లు కాల్ఫర్ చేస్తే ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కేవలము 3,13,000 ఇళ్లకి మాత్రమే తగ్గించి
మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా అన్యాయం చేశారు. 474,000 ఇళ్ళకి టెండర్లు పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక 313,000 మందికి ఇల్లు ఇవ్వడానికి ప్లాన్ చేసి మిగిలిన టెండర్స్ అన్ని రద్దు చేయడం జరిగింది. అట్లాగే విశాఖపట్నానికి చూస్తే 58,000 టెండర్ ఇళ్ళకి టెండర్లు కాల్ ఫర్ చేస్తే ఇదివరకు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం దాన్ని కేవలం 28,000కి మాత్రమే కుదించి డబ్బులు కట్టి డీడీలు కట్టిన వారికి అన్యాయం చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇల్లు డబ్బులు కట్టి తర్వాత ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా వృధా చేస్తూ కాలాన్ని వృధా చేస్తూ వాళ్ళకి ఇల్లు కేటాయించలేదు. వాళ్ళందరికీ కూడా డబ్బు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత నర్సీపట్నం టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్ని ప్రారంభించారు. సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ పోలీస్ స్టేషన్ని నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజల రక్షణార్థం రాష్ట్ర పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలను అందజేస్తోందన్నారు. పోలీసు సేవా యాప్ ద్వారా 87 రకాల సేవలను ప్రజలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ బి సత్యవతి, డీజీపీ గౌతమ్ సవాంగ్, డీఐజీ కాళిదాస్ రంగారావు, రూరల్ ఎస్పీ బి కృష్ణారావు, సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్, ఏఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. దీనికి సంబంధించి ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం పేరుతో స్పెషల్ పాలసీని ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న వేల మంది ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గతంలో కంటే మరింత అదనంగా మేలు జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ షెడ్యూల్ కులాల తెగలవారి బ్రతుకులు మారడం లేదు. అనేక రాజకీయ పార్టీలు ఇది ఎస్సీ ఎస్టీల పార్టీ అంటూ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక వీరికి కనీస న్యాయం చేయడం లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం గతానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తోంది. గత పాలసీలో ఉండే పెట్టుబడి రాయితీలు, వడ్డీపై రియంబర్స్మెంట్, ఏపీఐఐసీ స్థల కేటాయింపు తదితర విషయాల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 6వ తేదీన పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి 3 ఏళ్ల వరకు ఇండస్ట్రీ పాలసీని లాంచ్ చేశారు. అయితే ఈ పాలసీ వల్ల దళిత గిరిజనులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే దాన్ని రద్దు చేసి నూతనంగా స్పెషల్ పాలసీని అమలు చేయడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పెట్టుబడిపై ఎస్సీ ఎస్టీ మహిళలకు 45%, పురుషులకు 35% రాయితీ లేదా 75 లక్షల రూపాయల వరకు రాయితీ సీలింగ్ ఉండేది. ప్రస్తుతం స్పెషల్ పాలసీ ద్వారా అందరికీ 45% 1 కోటి రూపాయల వరకు పెంచారు. వడ్డీ 9% వరకు రియంబర్స్మెంట్ రూపంలో వెనక్కి వస్తుంది. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఫ్లాట్స్ అమ్మకాలు జరిపితే వాటిలో 16% ఎస్సీ, 7% ఎస్టీలకు ఖచ్చితంగా కేటాయించాలి. జనరల్ వ్యక్తులైతే 60 రోజుల్లో పూర్తి పైకం చెల్లించాలి. ఎస్సీ ఎస్టీలు 25% చెల్లించి ఫ్లాట్ హ్యాండోవర్ చేసుకుని డెవలప్మెంట్ మారిటోరియం పీరియడ్ 2 సంవత్సరాలు తరువాత నుంచి 8 సంవత్సరాల్లో 8 వాయిదాల్లో డబ్బులు చెల్లించే అవకాశం కల్పించారు. గత పాలసీలో దీనిపై 16% వడ్డీ ఉండేది. ప్రస్తుతం 50% తగ్గిస్తూ 8% పరిమితం చేశారు. ల్యాండ్ రేట్లో 20 లక్షలు లేదా 50% సీలింగ్ వరకు రాయితీ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి స్పెషల్ ఇండస్ట్రియల్ పాలసీ అనేది మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్ గారు లాంచ్ చేశారండి. ఇది జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం. ఇది ఎక్స్క్లూజివ్ స్పెషల్ పాలసీ అండి. దీనికి ఎంత బెనిఫిట్స్ ఉంటాయనేది నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. దళిత పారిశ్రామికులు అనగా ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికలు, ప్రాస్పెక్టివ్ ఎంటర్ప్రినర్స్కి దీంట్లో ఈ పాలసీలో ఒక మేలు ఏంటంటే, హైలైటింగ్ ఫ్యాక్టర్స్ 3 విధానాలుగా చెప్పాలంటే పెట్టుబడి రాయితీ అండి. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో పెట్టుబడి రాయితీ అనేది 75 లక్షల వరకు ఇచ్చేవాళ్ళు అండి. అంటే ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే సబ్సిడీ. ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు దాన్ని 1 కోటి రూపాయలు చేశారండి. మనం పెట్టే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద 1 కోటి రూపాయల వరకు మనకి ఇన్సెంటివ్ రూపంలో వస్తుంది. ఇంతకుముందు 75 లక్షలు ఉండేది, ఇప్పుడు 1 కోటి రూపాయలు పెరిగింది.
అదే మహిళలకైతే 45% ఇంతకు ముందు ఉండేది, జెంట్స్ కైతే 35% ఉండేది. ఇప్పుడు 45% జెంట్స్ కి లేడీస్ కి మహిళలకు కూడా సమానంగా చేశారు. కారణం ఏంటంటే జెంట్స్ కి కూడా మెరుగైన అవకాశం రావాలని, ఎక్కువ మంది ఉమెన్ కేటగిరీలో ఉండరు గనక. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ఔత్సాహిక వేతల నుంచి మరిన్ని డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఐఐసీ ద్వారా తీసుకున్న భూములకు 16% ఉన్న వడ్డీని స్పెషల్ పాలసీ ద్వారా ఇచ్చే 8% మార్చాలి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి 5 కోట్ల రూపాయల వరకు ఎలాంటి ష్యూరిటీ గ్యారంటీ లేకుండా రాయితీపై రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతా సిద్ధమై ఆయన హఠాన్ మరణం కారణంగా ఆగిపోయిన ఈ ఫైల్ని లైవ్లోకి తేవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీ పాలసీలో పెట్టుబడి రాయితీలు 3 సంవత్సరాల తర్వాత ఇస్తామని ఉందని, ఈ నిర్ణయం సరికాదని, గతంలో మాదిరిగా 6 మాసాల్లో ఇచ్చేలా చూడాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల డిమాండ్లు పరిష్కరించాలని ఆశిద్దాం. ఏపీఐసీ ఇండస్ట్రియల్ ప్లాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి తీసుకుంటాక అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ అలాట్మెంట్ స్కీమ్లో మనకి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టుకునే పద్ధతి ఉందండి. అంటే 25% ఇనీషియల్గా కట్టి మనకు ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాని తర్వాత మన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి 75%ని ఇన్స్టాల్మెంట్ బేసిస్లో, 8 ఇన్స్టాల్మెంట్ బేసిస్లో విత్ ఇంట్రెస్ట్తో కట్టాలండి. ఇంట్రెస్ట్ అనేది 16% ఉంది ఇప్పుడు వరకు. ఇప్పుడు ఈ కొత్త పాలసీలో దాన్ని 50% రిడ్యూస్ చేసి 8%కి చేశారండి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ కీ బెనిఫిట్స్ అండి. ఎందుకంటే ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఫస్ట్ 3 ఇయర్స్లో చాలా ఇబ్బంది పడతారు. ఈ ఇన్సెంటివ్స్ అన్నీ మళ్ళీ మనకి వెనక రావటం వల్ల ఏంటంటే చాలా తోడ్పాటు జరుగుతుంది. అలాగే పెట్టుబడి మీద రాయితీ ఇంట్రెస్ట్ సబ్సిడీ 9% ఉంది. దెన్ మన స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్ వస్తుంది, పవర్ సబ్సిడీ ఉంది, యూనిట్కి 1 రూపాయిన్నర రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జిఎస్టీ 100% రీఎంబర్స్మెంట్ ఉంది 5 ఇయర్స్కి. మన పేటెంట్స్ కానీ క్వాలిటీ సర్టిఫికేషన్స్ ఏవి తీసుకున్నా కానీ దానికి అయ్యే ఛార్జెస్ కింద 3 లాక్స్ అనేది మనకి రీఎంబర్స్మెంట్ చేయటం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ కూడా రీఎంబర్స్మెంట్ జరుగుతుందండి. ఇవన్నీ కూడా చాలా మెరుగైన ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అండి. నాకు తెలిసి ఒక ఏ రాష్ట్రంలో కూడా, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మెరుగైన పథకాలు అమలు పరుస్తున్న దాఖలాలు లేవు. బై ఎనీ స్టాండర్డ్స్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఎక్సలెంట్ పాలసీ గివెన్ బై అవర్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు టు అవర్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్ అండి. మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున మరియు మా యొక్క ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్ ఇండివిజువల్ ఎంటర్ప్రినర్స్ తరఫున కూడా మేము చాలా చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ సీఎం సార్ ఫర్ ఎక్స్టెండింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సలెంట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్సీఎస్టీ ఎంటర్ప్రినర్స్. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా హోంమంత్రి మేకతోటి సుచరిత విశాఖలో, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనకాపల్లిలో ఎంపీ సత్యవతి ఇళ్లకు మర్యాదపూర్వకంగా వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరించారు. సుచరిత దంపతులకు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ సత్యవతులు ఘనస్వాగతం పలికారు. హోంమంత్రి సుచరిత, ఆమె భర్త ఇన్కంటాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్లను మంత్రి అవంతి శ్రీనివాసరావు శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో హోంమంత్రి సుచరిత ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అవంతి శ్రీనివాసరావు కొనియాడారు. అనకాపల్లి చేరుకున్న సుచరిత దంపతులు ఎంపీ సత్యవతి ఇంట విందు స్వీకరించారు.
కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మావతి హోమ్ మంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పదవి పొందిన పద్మావతిని హోమ్ మంత్రి శాలువ కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేయాలని, కళింగ కమ్యూనిటీ అభివృద్ధికి పాటుపడాలని హోమ్ మంత్రి సుచరిత తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇచ్చిన మాట తప్పక మడం తిప్పరు అనే మాటకి నిజమైన రూపం మన జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికి నిదర్శనం. ఈరోజు 136 కులాలని 56 కార్పొరేషన్లుగా వర్గీకరించి దాంట్లో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చైర్మన్ 12 మంది డైరెక్టర్లుగా నియమించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ చూసినట్లయితే భవిష్యత్ తరాలకి బంగారు బాటను వేస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. ఈరోజు మహిళలకు ఆయన ఇచ్చే ప్రాధాన్యత చూసుకున్నట్లయితే హోమ్ మినిస్టర్ గారు మన డిప్యూటీ సీఎం సుచరిత గారు వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే ఆయనకి ఆయన మహిళల పట్ల ఎంత గౌరవంగా మహిళల్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన పనిచేస్తున్నారని చెప్పేసి మనందరికీ తెలియాల్సిన విషయం. మహిళలకు ఇచ్చే ఇంపార్టెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రతిష్టాత్మకమైన పదవి మహిళా ఒక అంటే బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఆయన ఇచ్చే ప్రిఫరెన్స్లో భాగంగా సుచరిత మేడం గారిని కలవడం జరిగింది. ఆమె కూడా నన్ను అభినందించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనలో మీరు ఇంతవరకు చేసిన కృషికి మీకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ గుర్తింపుతో వచ్చి ఈ పదవితో కూడా ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనలో భాగస్వాములు అవ్వాలని ఆమె కూడా సలహానిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనలో నేను కూడా ఒక భాగమైనందుకు అన్న అలుపెరగని కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది డైరెక్టర్లకు ఇచ్చి 50% రిజర్వేషన్ కల్పించి అందులో ఒక డైరెక్టర్గా కళింగ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, అలాగే నాయకులకు, పార్టీ శ్రేణులకు అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంపీ రఘురామకృష్ణరాజు క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆరోపించింది. గాజువాక్లో తుంగ్లం చర్చిలో సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు ఎంపీగా గెలవడానికి క్రైస్తవులే కారణమన్న విషయాన్ని మరువరాదన్నారు. సీఎం జగన్ కేవలం క్రైస్తవుల కోసం మాత్రమే పనిచేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏం మాట్లాడుతున్నావు? ఆ పార్టీలో ఉండే రఘురామకృష్ణరాజు ఈరోజు పేద ప్రజల కోసం ఒక పక్కన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటే నువ్వు అదే పార్టీలో ఉండి అన్నం పెట్టిన తల్లిని నువ్వు, నీ యొక్క చేతులతోటి నువ్వు మాటలతోటి నువ్వు చేస్తున్న ఈ రాజకీయ క్రీడ కాదా నీకు రఘురామకృష్ణరాజు గారు? ఒక నీ మనవుడికి ఏం పేరు పెట్టుకున్నావు? గౌరవ ముఖ్యమంత్రులు మాజీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆయన కొడుకు ఆయన పేరే పెట్టుకున్నావుగా రఘురామకృష్ణరాజు. నీకు ఎన్ని గుర్తులేవా? నీ కన్న తల్లి నుంచి నువ్వు పుట్టినప్పుడు నీకేం గుర్తులేదా? నీకు ఎందుకు నీకు స్వార్థపూరితమైంది? సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజుకైనా క్రైస్తవులు, ముస్లింస్, హిందువులు ఒక అన్నదమ్ములు, ఈ దేశం, ఈ రాష్ట్రం, మేము వేసిన ఓట్లు మీకు గుర్తులేవా? మీ నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల నుంచి క్రైస్తవులు నీకు ఓట్లు లేకపోతే నువ్వు గెలిచావా? క్రైస్తవులు నువ్వు ఓట్లు వేశారు కదా, బీసీలు ఓట్లు వేశారు కదా, బీసీలో క్రైస్తవులు లేరా, ఓసీలో క్రైస్తవులు లేరా? వీళ్ళందరూ నీకు ఓట్లు లేదా? ఎలా మాట్లాడుతావు? ఎప్పుడైనా మేము వక్రీకరించి ఎక్కడైనా మేము మాట్లాడామా? ఉదయకాల సందేహకాల నువ్వు సుప్రభాతాన్ని నువ్వు ఏ విధంగా వక్రీకరించావు రఘురామకృష్ణరాజు గారు? గడిచినా కూడా ఈ రోజు వరకు కూడా క్రైస్తవులు కూడా ఎక్కడ కూడా ఎవరి మధ్య కూడా ఎలాంటి స్వార్థపూరితమైన కక్షపూరితమైన కుట్రలు చేయలేదు క్రైస్తవులు. గాజువాక చినగడ్డ్యాడ పద్మప్రియ ఫంక్షన్ హాల్లో నవంబర్ 2-3 తేదీల్లో నియోజకవర్గ స్థాయి బీజేపీ ప్రశిక్షణ తరగతులు జరగనున్నాయి. ఏర్పాట్లను ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పరిశీలించారు. రాష్ట్రంలో మొదటిగా జరిగే ఈ ప్రశిక్షణ తరగతులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ దేవ్ధర్, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్జీ పాల్గొంటున్నట్లు గాజువాక బీజేపీ ఇన్ఛార్జి కరణంరెడ్డి నరసింహరావు తెలిపారు. అలాగే నెక్స్ట్ ఉండదు అంటే దేశవ్యాప్తంగా తన పార్టీ శ్రేణుల్ని ఇంకా బలోపేతం చేయడం, అలాగే క్రియాశీలకంగా మార్చే యొక్క ఆలోచనతో
దేశవ్యాప్త ప్రశిక్షణ తరగతులు పెట్టడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సోమవీరాజు గారి నేతృత్వంలో దాంట్లో భాగంగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కార్యకర్తలకు ప్రశిక్షణ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్రశిక్షణలో అనేక రకాల అంశాలు భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భూమిక గత 6 సంవత్సరాల్లో రాజకీయంగా జరిగిన ముఖచిత్ర మార్పు భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు అలాగే దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ సంబంధించిన అంశం అలాగే దేశానికి భద్రత సంబంధించిన అంశం అలాగే కార్యకర్త యొక్క లక్షణాలు ఏంటి మన కార్యపద్ధతి ఏమిటి అనే ఆలోచన కార్యకర్తల్లో తీసుకురావడం అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే మండల కమిటీలను బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడి యొక్క విధి విధానాలు ఏమిటి అనేది తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ శిక్షణా తరగతులు పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే మా పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో మా సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది పబ్లిక్లోకి ముఖ్యంగా కార్యకర్తల్లో జీర్ణించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది 2-3 తారీఖుల్లో ఇక్కడ జరుగుతుంది. సో ఆ విధంగా ఈ ప్రశిక్షణ తరగతిని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. చిన్నగంటడ ప్రాంతంలో గల పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో ఈ నవంబర్ నెల 2-3 తేదీల్లో ప్రశిక్షణ తరగతులు మన భారతీయ జనతా పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరరాజు గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ దేవధర్ గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ సత్యశ్రీ గారు, వీరంతా కూడా వస్తున్నారు. ఆ యొక్క ఈ ఫంక్షన్ హాల్ని పరిశీలించడానికి మా రాజయోగ నాయకులందరికీ దిశానిర్దేశం కార్యక్రమం ఎలా విజయవంతం చేయాలని చెప్పడానికి మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపట్టి రవీంద్రరెడ్డి గారు ఈరోజు వచ్చి మా రాజయోగ నాయకులు, మరి రాజయోగ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం గీతం వర్సిటి ఆక్రమణలపై ప్రజాగాయకుడు దేవిశ్రీ గజ్జకట్టి గర్జించాడు. జీవీఎంసీ గాంధీ పార్క్లో ఆటపాటతో వర్సిటి అక్రమాలను ఎత్తిచూపాడు. గీతం పేరు చెప్పి దోచినాడు సర్వం, గాంధీ పేరు పెట్టి చేసినాడు మోసం అంటూ ఆడి పాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రభుత్వం స్పందించి వర్సిటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నినదించాడు. గీతం భూముల్ని ఏదైతే గత 4 దశాబ్దాలుగా ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమించిన భూముల్లో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఆటపాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు పోరాటం కాదు, నేను 2013 నుంచే గీతం యూనివర్సిటీ మీద పోరాటాలు చేసి పాటలు రాసి ప్రజలకు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడేదో ఈ ప్రభుత్వం వచ్చి కొట్టింది కదా అని కాదు, గత 2013లోనే నేను గీతం మీద పాట రాసి పాడినటువంటి చరిత్ర ఉంది. మరి ఈ రోజు 40 ఎకరాలు ఆ రోజే చెప్పా, 2013లో చెప్పా, నా ఫేస్బుక్ మిత్రులందరికీ కూడా చెప్పా, 40 ఎకరాల భూమి ఆక్రమించుకున్నారని చెప్పి. 40 ఎకరాల భూమి ఆక్రమించుకున్న భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ గీతం యూనివర్సిటీని ఆంధ్ర యూనివర్సిటీకి అనుసంధానం చేయాలని చెప్పి ఈరోజు పాట రాయడం జరిగింది. గీతం పేరు చెప్పి దోచినాడు సర్వం, గాంధీ పేరు పెట్టి చేసినాడు మోసం అంటూ నేను పాట రాశా. కాబట్టి గీతం యూనివర్సిటీని ప్రభుత్వమే వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మహావిశాఖలో పందుల స్వైర విహారానికి అడ్డుకట్ట వేసేందుకు జీవీఎంసీ చర్యలకు ఉపక్రమించింది. తమిళనాడు మధురై నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చి నగర పరిధిలో ఉన్న పందులను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ చర్యను పందుల పెంపకందారులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్లో పీఓడబ్ల్యూ నాయకురాలు ఎం లక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడారు. పందుల పెంపకమే వృత్తిగా జీవనం సాగిస్తున్న మందుల ఎరుకల కులాలకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించి ఆ తర్వాతే పందుల తరలింపు కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ తెగల సంచార జాతుల యొక్క వృత్తిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం పెద్ద ఎత్తున ఇక్కడ మేము ఆందోళన చేస్తున్నాము. ఇక్కడ వృత్తిదారులుగా పందుల పెంపకం చేసుకునే వాళ్ళు దాదాపు 1000 కుటుంబాలు పైగా విశాఖ నగరంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా సంచార జాతులుగా ఉండి పందుల పెంపకాన్ని వృత్తిగా చేసుకుని తరతరాలుగా విశాఖ నగరంలో వాళ్ళు బతుకులు గడుపుతున్నారు. అలాంటి వారికి సంబంధించింది ఈ రోజు నగరం అభివృద్ధి చెందిన తర్వాత పందుల సంచారం అనేది నగరం వారి అభివృద్ధికి ఆటంకంగా ఇక్కడ భావిస్తే గతంలో ఉన్న మున్సిపల్ అధికారులు వారితో చర్చించారు.
చర్చించిన మీదట వీరందరికీ వాళ్ళు చెప్పారు ఈ వృత్తి కనుక ఆటంకంగా ఉంటే వదిలేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ మా ఇంటికి ఒక ప్రచారమే ఉపాధి చూపించండి స్వీపర్లుగా ఉద్యోగం ఇవ్వండి కుటుంబానికి ఒకటే అని చెప్పినా కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు కానీ ప్రభుత్వం ప్రచారమేంగా వీళ్ళకి పందుల పెంపకానికి ఊరు బయట కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది పెందిట్ లాంటి ప్రాంతాల్లో అలాంటి దాటి బయటికి కనుక నగరాల్లోకి వస్తే వాటిని షూట్ చేస్తామని చెప్పి చెప్పారు ఆ విధంగా నగరం యొక్క పౌరులకు ఆటంకం లేకుండా అదే విధంగా వాళ్ళకి ఆర్థికంగా నష్టం లేకుండా ఇప్పుడు దాకా పందుల పెంపకం అనేది కొనసాగింది ఈ రోజు ప్రభుత్వం ప్రకటిస్తుంది వృత్తిదారుల సంచార జాతుల దళిత భోజనాల యొక్క వృత్తుల్ని కాపాడుతామని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం అంటోంది అలాంటప్పుడు ఉన్న కొత్త వృత్తుల్ని కష్టం అనుకున్నప్పుడు దాని ప్రచారమే చూపించకుండా వృత్తుల్ని నాశనం చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ప్రజాసంఘాలుగా ఖండిస్తున్నాం వెంటనే వాళ్ళకి తప్పు అనుకుంటే ప్రచారమే చూపించాలి లేదు అనుకుంటే ఇమిడియట్ గా పందుల్ని కొట్టేయడం చంపేయడం ఆబ్వియస్ వాళ్ళతో చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ప్రచారమే చూపించాలని అప్పుడు దాకా ఈ వేట ఆపాలని తమిళనాడు నుంచి వచ్చిన ఆ ద్వాటని వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి విశాఖ చేరుకున్న సీఎం జగన్ పార్టీ ప్రముఖుల సాదర స్వాగతం పోలీసులది ఓవరాక్షనే అమరావతి రైతుల సంకెళ్లపై హోంమంత్రి స్పందన పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం కాలా గురువుల సన్మాన సభలో ఎంపీ ఎంవివి వ్యాఖ్య పోస్కో ఒప్పందాన్ని రద్దు చేయాలి స్టీల్ ఏఐటియుసి డిమాండ్ కేంద్ర పథకాలకు రాష్ట్రంలో తూట్లు బీజేపీ నేతల మండిపాటు యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్.